హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ బేబీ స్పెషల్ ప్రోగ్రామ్ వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ కైండ్స్ గోరు ముద్దలు. సిరిసిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచే లాలను పీరియు, బుడి బుడి అడుగులని ముత్తాడేస్తుంటూ తదుమరిసే ఆనందం పీరియు. స్థూలాలి పాటకు అర్థం చెప్పి తీయని బేబీస్ గురించి చాలా మిత్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ బేబీ ఏమో ఇన్నోసెంట్ గా ఉంటారు, స్మాల్ బేబీస్ ఏమో అంటే తర్వాత పుట్టిన వాళ్ళు లేదంటే లాస్ట్ బేబీస్ చాలా నాటీగా ఉంటారు అని మిత్ అండి. ఎందుకంటే పెద్ద బేబీస్ కూడా చాలా నాటీగా ఉంటారు, చిన్న బేబీస్ కూడా ఉంటారు, కానీ పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఇట్ మే బి అ జస్ట్ కోయిన్సిడెన్స్, కానీ అది ఒక మిత్ అండి. పెద్ద బేబీస్ ఏమో చాలా చాలా సిన్సియర్, చిన్న బేబీస్ వచ్చేసి చాలా చాలా నాటీ అని చాలా మంది పేరెంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అదంతా ఒక మిత్, అదేం రియాలిటీ కాదు, మేబి అ కోయిన్సిడెన్స్. సో ఇవాళ గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లెంటిల్ సూప్. చికెన్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. బోన్లెస్ చికెన్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, పెసరపప్పు మరియు నూనె. చూసారు కదండి చికెన్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ చికెన్ లెంటిల్ సూప్. చికెన్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి నేను ఇవాళ పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. పెసరపప్పు వచ్చేసి ఫస్ట్ ఫుడ్స్ లో వస్తుందండి. పిల్లలకి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్, స్టమక్ ఇష్యూస్, ఇంటెస్టైన్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ డాక్టర్స్ ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేసేది పెసరపప్పు. సో పెసరపప్పు చాలా హెల్త్కి మంచిది పిల్లలకి. డెఫినెట్లీ డైలీ వన్ టైం వాళ్ళ డిష్లో పెసరపప్పుతోనే రెసిపీ చేయండి. సో లెట్స్ మేక్ చికెన్ లెంటిల్ సూప్. చికెన్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి ప్యాన్ పెట్టి ప్యాన్ లో వెరీ లిటిల్ ఆయిల్. ఈ రెసిపీ వచ్చేసి 10 to 12 months బేబీస్ కి చాలా మంచిదండి. చికెన్ ఎలర్జీకి ఉన్న పిల్లలకి ఈ రెసిపీ ఇవ్వకూడదు, ఎందుకంటే మీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే నాన్ వెజిటేరియన్ డైట్ యాడ్ చేయాలి. ఎందుకంటే చికెన్ తో చాలా మందికి ఎలర్జీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బేబీ డైట్ లో యాడ్ చేసే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ని డెఫినెట్లీ కన్సల్ట్ చేయండి. సో ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన ఆయిల్ లో బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి చక్కగా చికెన్ ని ఫ్రై చేయండి. చికెన్ ఇస్ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో చికెన్ ఒకవేళ మనం బేబీస్ కి ఇస్తే ఫుల్ ఆఫ్ ప్రోటీన్, చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేద్దాం. వాటర్ వేసేసి గ్రీన్ పీస్ వేద్దాం. 1 spoon ఆఫ్ గ్రీన్ పీస్, 1 spoon ఆఫ్ స్వీట్ కార్న్ వేసి చక్కగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. సో ఇవాళ నేను ఈ సూప్ లో పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. పెసరపప్పు చాలా మంచిది డైజెషన్ కి. కడిగి ఆరేసి పెట్టాను మీకోసం. సో మిక్సీ జార్ లో పెసరపప్పుని వేద్దాం. కడిగి ఆరేసిన పెసరపప్పు
సో బాయిల్ అవుతున్న సూప్ లో పెసరపప్పు పొడిని ఇద్దాం. అంటే పెసరపప్పు పొడితోనే సూప్ థిక్ అవుతుంది, ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చిన్న పిల్లలకి ఇలాంటి సూప్ సర్వ్ చేస్తే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ నేను సజెస్ట్ చేయనండి, ఎందుకంటే పిల్లలకి సాలిడ్ డైట్ అలవాటు పడాలి. సో ఇలా స్పూన్తోనే చికెన్ని మ్యాష్ చేసి పిల్లలకి పెట్టండి. పప్పు ఇంకా కుక్ కావాలి. సో సూప్ ని ఒక మంచి బాయిల్ రానిద్దాం. చాలా మంది పిల్లలు థమ్ సకింగ్ చేస్తారు, అది మంచిదా కాదు. సో 1 ఇయర్ ప్లస్ బేబీస్ ఒకవేళ థమ్ సకింగ్ చేస్తే మంచిది కాదండి, ఎందుకంటే పిల్లలు ఇక్కడక్కడ టచ్ చేస్తారు కాబట్టి చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా రీసెర్చ్ చెప్తుంది ఒకవేళ బేబీస్ థమ్ సకింగ్ చేస్తే వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతున్నారు అనేసి. సో కాబట్టి పిల్లల్ని థమ్ సకింగ్ హ్యాబిట్ నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళకి మదర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రిక్స్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద ట్రిక్స్ వచ్చేసి నిమ్మరసం పెడితే వాళ్ళు నోట్లో పెట్టుకుంటే వాళ్ళు పుల్లగా అనిపిస్తుంది, వాళ్ళు తీసేస్తారు. సో ఇట్లాంటి ట్రిక్స్ పిల్లల మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ ని వదులుకుంటారండి. పిల్లలకి ఏదన్నా హ్యాబిట్ గుడ్డా బ్యాడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు జస్ట్ అలా బై డిఫాల్ట్ హ్యాబిట్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో గుడ్ హ్యాబిట్స్ ని వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ ని రిటైన్ చేయండి, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వాళ్ళకి డైవర్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెద్ద పిల్లలు కూడా అయ్యాక కూడా థమ్ సకింగ్ చేసే పిల్లల్ని నేను చూశాను. సో ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి హ్యాబిట్ నుంచి ప్రివెంట్ చేయండి. సో సూప్ చక్కగా మరుగుతుందండి, చాలా మెచ్చున్నాయండి చిన్నపిల్లలు. టెక్నాలజీకి ఒకవేళ అలవాటు పడితే పిల్లలు ఇంటెలిజెంట్ అవుతున్నారు అనుకుంటున్నారు, కానీ చాలా చాలా డేంజరస్ అండి. పిల్లలకి చిన్న ఏజ్ లో టెక్నాలజీకి కొంచెం అవే పెట్టండి, ఎందుకంటే దాంట్లో ఉన్న రేడియేషన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్లో ఉన్న రేడియేషన్స్ పిల్లల హెల్త్ కి చాలా డేంజరస్. కాబట్టి పిల్లలకి నాచురల్ గేమ్స్, గార్డెన్ తీసుకెళ్ళండి, నాచురల్ గేమ్స్ ఆడండి, రన్నింగ్ చేపియండి, వాకింగ్ చేపియండి, స్విమ్మింగ్ చేపియండి. సో ఫిజికల్ యాక్టివిటీ, హెల్దీ యాక్టివిటీ, బాండింగ్ ఓవర్ యాక్టివిటీ చేయండి, కానీ టెక్నాలజీకి కొంచెం దూరం పెట్టండి. పిల్లలు ఫుడ్ తిననప్పుడు మదర్స్ ఏం చేస్తారంటే పిల్లలు తినాలి, వాళ్ళు హెల్దీగా ఉంటారనేసి దాంట్లో షుగర్ లేదా టొమాటో కెచప్ అది కలిపి పిల్లలకి ఇస్తూ ఉంటారు, కానీ షుగర్ చాలా డేంజరస్ అండి. స్వీట్ ఒకవేళ బేబీస్కి పెడితే బేబీస్ హైపర్ యాక్టివ్ అవుతారండి, మంచిది కాదు. సో పిల్లలు ఇప్పుడు హైపర్ పిల్లల్ని చాలా చూస్తున్నాం మనం, అది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్స్, లేదంటే ప్రెగ్నెన్సీలో కూడా కరెక్ట్ డయట్ ఒకవేళ మదర్స్ తీసుకోకపోతే బేబీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో షుగర్ ఇంటేక్ మనం కూడా ప్లస్ బేబీస్కి కూడా ఫుల్లీ తగ్గియాలండి, బేబీస్కి 1 ఇయర్ దాకా ఇవ్వకపోతేనే మంచిది. సో చూసారా సూప్ కి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. చిన్న బేబీస్ కి ఈ సూప్ సర్వ్ చేస్తే మిక్సీలో గ్రైండ్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఇలా స్పూన్ తోని మ్యాష్ చేసి ఇవ్వచ్చు. 10 to 12 months బేబీస్ కి ఇలాగే ఇవ్వచ్చు అండి, ఎందుకంటే కొంచెం సాలిడ్ ఫుడ్ ఆల్రెడీ వాళ్ళు అలవాటు పడి ఉంటారు. సో యూ కెన్ సర్వ్ జస్ట్ లైక్ దిస్. సో అంతే, చికెన్ లెంటిల్ సూప్ రెడీ. తయారు చేసుకున్న చికెన్ లెంటిల్ సూప్ ని ఒక చక్కని డిష్ లో తీద్దాం. హెల్దీ హెల్దీ చికెన్ లెంటిల్ సూప్ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి హెల్దీ చికెన్ లెంటిల్ సూప్ ఎలా తయారు చేయాలో, అయితే ఈ సూప్ ని మీరు కూడా మీ బేబీస్ కోసం ఇంట్లో డెఫినెట్లీ తయారు చేయండి. చికెన్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చికెన్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ పీసెస్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, పెసరపప్పు, ఆలివ్ ఆయిల్. చికెన్ లెంటిల్ సూప్ తయారు చేసే విధానము, పొయ్యిల్ గిచ్చుకొని పాన్ లో ఆయిల్ వేసి బోన్లెస్ చికెన్ పీసెస్ ని ఫ్రై చేయాలి. తరువాత వాటర్ వేసి వెజిటేబుల్స్ లైక్ గ్రీన్ పీస్ మరియు స్వీట్ కార్న్ వేసి చక్కగా చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. కడిగి ఆరేసిన పెసరపప్పుని మిక్సీలో పొడి చేయాలి. ఈ బాయిల్ అవుతున్న సూప్ లో పెసరపప్పుని వేసి చక్కగా సూప్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న చికెన్ లెంటిల్ సూప్ ని ఒక చక్కని డిష్ లో తీసి చల్లార్చి బేబీస్ కి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ హెల్దీ చికెన్ లెంటిల్ సూప్ రెడీ.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇవాళటి గోరుముద్దల్లో నేను చేసిన హెల్దీ రెసిపీ చికెన్ లెంటిల్ సూప్. అయితే మీరు కూడా ఈ రెసిపీని మీ బేబీస్ కోసం డెఫినెట్లీ ఇంట్లో తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బై.